నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ మేడం, మంచి కంచి పట్టులు మనం చూస్తున్నాం. కంచి పట్టులో చాలా డిఫరెంట్ కలర్ అండి, చాలా బాగుంది. బుటాస్ కానీ, ఇది ఇచ్చిన కలర్ కానీ మనకి ఎలిఫెంట్ గ్రే కలర్ రన్ చేస్తూ ఇచ్చారు. సారీ వైజ్ చూసుకుంటే కూడా మనకి గోల్డెన్ జరీ అలాగే సిల్వర్ జరీ రన్ చేయడం జరిగింది. పై బార్డర్ అంతా కూడా మనకి సిల్వర్ జరీ ఇచ్చారండి, టూ సైడ్స్ అవుట్ లుక్ లో. మిడిల్ పార్ట్ లో మొత్తం కూడా మనకి పింక్ అనేది కాంట్రాస్ట్ గా హైలైట్ చేస్తూ ఇచ్చారు. సో పింక్ కలర్ కాంబినేషన్ పైన మనకి ఒక సర్కిల్ బుట్టి తీసుకొని దాంట్లో అంతా కూడా మనకి పికాక్స్ అనేవి డ్రాప్ చేయడం జరిగింది. సో పై బార్డర్ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి ఒక 7 to 8 inches వరకు ఉంటుందండి. అదే విధంగా సారీ బేస్ పార్ట్ అంతా కూడా ఎలిఫెంట్ గ్రే కలర్ తీసుకొని దీంట్లో వచ్చిన బుట్టాస్ అండి, మొత్తం కూడా మనకి బర్డ్స్ అనేవి చెప్పొచ్చు. మొత్తం కూడా మనకి గోల్డ్ జరీ అలాగే సిల్వర్ జరీతో క్యూట్ గా ఉండే విధంగా మనకి చిన్నగా ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఈ బుట్టాస్ తో డిజైన్ చేయడం జరిగింది. ఈ సారీకి మనం పళ్ళు చూసుకుంటే కూడా మనకి మొత్తం కూడా సిల్వర్ కలర్ జరీ అనేది రన్ చేస్తూ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో జిగ్జాగ్ వేవ్ డిజైన్ అనేది రన్ చేస్తూ టూ సైడ్స్ కూడా అవుట్ లుక్ లో మనకి పికాక్ అలాగే ఒక సర్కిల్ డిజైన్ లో ఫ్లవర్ బుట్టా అనేది డ్రాప్ చేయడం జరిగింది. ప్లెయిన్ బ్లౌజ్ అండి, టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్స్ కంటిన్యూ చేస్తూ మనకి మిడిల్ పార్ట్ లో ప్లెయిన్ గా రన్ చేస్తూ ఇచ్చారు. సో ప్రైస్ ఎంత పడుతుందండి ఇది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 15,200 రూపీస్ కి అవైలబుల్ లో ఉంది. ప్యూర్ కంచి జామ్దాని వర్క్ కాబట్టి మనకు మెటీరియల్ గానీ ప్యూర్ వస్తుంది కాబట్టి ప్రైస్ కొద్దిగా ఎక్కువ ఉంది. అంటే మనకి మెటీరియల్ ని అంటే దీంట్లో ఉన్న వర్క్ ని బట్టి మనకి ప్రైస్ అనేది కొంచెం పెరుగుతుందండి. సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ 15,200 రూపీస్ కి అవైలబుల్ గా